మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా ఇంపార్టెంట్ నా ఒక్క విన్నపం. మీరు ఏదైతే ఇంటింటికి రేషన్ చెప్పారో ఆ ఇంటింటి రేషను ఇంటింటికి కరోనాలా ఉంది, వ్యాప్తి చెందేలా ఉంది. అది మీది తప్పు అని అనట్లేదు. ఎవరైతే ఇంటింటి రేషన్ ఇస్తున్నారో ఆ వ్యాన్ డ్రైవరు లేకపోతే వాలంటీరు ఎవరైనా సరే ఆ బాధ్యత తీసుకోవాలని నా ఒక్క మనవి. సపోజ్ నా వార్డులోనే జరిగింది ఏంటంటే అక్కడ శానిటైజర్ లేకుండా స్తంభిస్తున్నారు ప్రతి ఒక్కరితో. ఆ సందులో ఎవరైనా ఒక్క కరోనా పాజిటివ్ ఉంటే దానివల్ల ఎంత లాసో అది ప్రతి ఒక్కరు తెలుసు. దానివల్ల నేను అడిగాను సార్, టైం సెంటర్ పడుతుందంటే మాకు ఇంకా ప్రొడక్ట్ చేయలేదన్నారు, లేక లేదు అని ఏదో చెప్తున్నారు. వాలంటీర్ అడిగినా కానీ మేము చాలాసార్లు కంప్లీట్ చేసాం, ఇంకా రాలేదన్నారు. అది ఇంకా రాకపోతే ఈ రేషన్ మేము ఎలా చేస్తున్నారా? అంటే సెంటర్స్ ఎక్కడ దొరకలేదా? వ్యాక్సిన్ దొరకలేదా అనుకోవచ్చు, సెంటర్స్ కూడా దొరకలేదా? అంత కరువు అయిపోయిందా ఆంధ్ర రాష్ట్రం? చాలా చాలా ఇంపార్టెంట్ సార్. లేకపోతే మీరు ఇచ్చి ఇంటింటి రేషన్ వల్ల ఇంటింటికి కరోనా వ్యాప్తి చెందేలా ఉంది. ఇంకో విషయం, ఉదయం 6 నుంచి 12 వరకు ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది కాదు, మీ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి ఇది నీకు నాకు అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి. ఉదయం 6 నుంచి 12 వరకు అంటే మనం తాతయ్య లేచి 10 ఎక్కి రోడ్డుకి 2 గంటలు ప్రతి ఒక్కరు షాపింగ్ చేస్తారా? ఎవరో ఒకరు 6 కంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం మన మంచి కోసం పెట్టింది, అంటే నిత్యవసర వస్తువులు ఎక్కడ మనం మిస్ అయిపోతామో ఇబ్బంది పడతామని చెప్పేసి అట్లీస్ట్ ఈ విధంగానే పెట్టారు. ఆ అవకాశాన్ని మనం అడ్వాన్స్గా తీసుకుని రోడ్డు ఎక్కేసి ఇచ్చల విడిగా అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా దానివల్ల ఫ్యామిలీకి లాస్, ఫ్యామిలీలో ఒక్క నెంబర్ మిస్ అవుతే ఎంతలా ఉంటుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చాలామంది మనసులోనే ఎవరో ఒకరు మిస్ అవుతుంటే అయ్యో పాపం అనుకుంటాం, అలాంటిది మనకు బాధ్యత అని ఒక బుద్ధికి అని ఉంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం త్వరగా లేచి 6 కంటే 7 లేకపోతే స్టార్టింగ్ చేస్తే ప్రతి ఒక్కరికి బాగుంటుందని ప్రతి ఒక్క ఫ్యామిలీ సేఫ్ ఉంటారని నేను అనుకుంటున్నాను. దాన్ని మనం అడ్వాన్స్గా తీసుకుని ప్రతి ఒక్కరు 12 అంటే 11 చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోతుందో, ఎంత విచ్చలబెట్టి ఉన్నారో వెయిటింగ్స్ లేక. కొంతమంది అయితే మాస్క్ పెట్టుకోకుండా తిరిగేస్తున్నారు, దానివల్ల లాస్ అనేది చిన్నగా ఉండదు, పెద్ద ప్రమాదం. మన రాష్ట్రం, మన ఊరు, మన వీధి ప్రతి ఒక్కరు తెలుసుకొని అర్థం చేసుకొని సేఫ్ ఉంటారని, 10 అందరు ఇంటికి వచ్చేస్తారని, 11 పోలీసులకి లేకపోతే షాపులకి ఎవరికైనా సరే మీకైనా సరే ఇబ్బంది కలగకుండా త్వరగా ఇంటికి వెళ్ళిపోతే అందరూ సేఫ్ ఉంటారు. పోలీసులకి అంత మన కోసం అంత తిరగడం పని లేదు, విజిలెన్స్ అని పాపం వాళ్ళు ఆ ఎండలో అన్ని మనకు బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కరు. ఆ బాధ్యతని మనం కరెక్ట్గా నిర్వహిస్తుంటే ఈ కరోనా కూడా చాలా చిన్న విషయం. దాన్ని ఎవరైనా సరే తేలిగ్గా తీసుకుంటే చాలా ప్రమాదం, చాలా పరిణామాలు చూడవలసి వస్తుంది. అందువలన సేఫ్ కొందాం, మాస్క్ ధరించండి ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మాస్క్ ఎట్లేదు అనుకోనుకోద్దు, నేను దూరం ఉన్నాను, నా చుట్టూ ఎవరు లేరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.